రక్షాబంధన్ ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సో ప్రభాకర్ గారు, సో ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం మనము రవిశంకర్ గారితో, సో ఏ హిందువులు ఏ చిన్న కార్యక్రమం చేసినా కూడా ముహూర్తాలు చూస్తూ ఉంటారు, వాళ్ళు దాన్ని ఆచరిస్తూ కూడా వస్తుంటారు, మరి ఈ రక్షాబంధన్ కట్టడానికి కూడా ముహూర్తం అవసరం అంటారా? మనకి ప్రతిరోజు ఉన్నటువంటి సమయాన్ని కాలాన్ని కొన్ని భాగాలుగా విభజించారు. ముఖ్యంగా సూర్యోదయం నుంచి మనకి మనం చూసుకున్నట్లయితే ప్రాతకాలం, సూర్యోదయం అయినప్పటి నుంచి మనకి ప్రాతకాలం, మధ్యాహ్న కాలం, అపరాహ్న కాలం, సాయంత్రం ప్రదోష కాలం, సాయంత్ర కాలం, ప్రదోష కాలం, ఈ రకంగా మనకి కాలాలు ఏవైతే ఉన్నాయో మనకి దాన్ని విభజించి చెప్పబడి ఉన్నాయి జ్యోతిష్ శాస్త్రంలో. ముఖ్యంగా రేపు శ్రావణ పౌర్ణమి రోజు ఎవరైతే యజ్ఞోపవీత ధారణ చేసుకోవాలనుకునేటువంటి వారు, రక్షాబంధనం వంటి ఆచరించుకునేటువంటి వారు, సూర్యోదయం నుంచి అభిజిత్ కాలం వరకు ఉన్నటువంటి ముహూర్తం ఏదైతే ఉన్నదో ఈ సమయంలో ఆచరించుకోవడం ఉత్తమం. అపరాహ్న కాలం ఏదైతే ఉన్నదో అంటే అభిజిత్ కాలం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 1 గంట నుండి 3 మధ్య ఉండేటువంటి అపరాహ్న కాల సమయం ఏదైతే ఉన్నదో అటువంటి సమయాల్లో మనం ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. అటువంటి సమయంలో ఇలాంటి రక్షాబంధన వంటి కార్యక్రమాలు ఆ సమయాన్ని మాత్రం శాస్త్రం నిషేధించింది. ఇది కాకుండా సాయంత్ర సమయంలో గోధుమడిగా ముహూర్తం మనకి జరిగేటువంటి సమయంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఆచరించవచ్చు. అయితే ఉదయం సమయం సూర్యోదయం నుంచి అభిజిత్ మధ్యలో ఉన్నటువంటి సమయం ఏదైతే ఉన్నదో ఇది ఉత్తమమైన సమయం. ఈ సమయంలోనే పూజలు, వ్రతాలు, శుభకార్యాలు, మీకున్నటువంటి రక్షాబంధన కార్యక్రమాల వంటివి ఈ సమయంలో ఆచరించడం ఉత్తమం. ఓకే ప్రభాకర్ గారు. రవిశంకర్ గారు, సో రేపు మరి రక్షాబంధన్ సందర్భంగా ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ విధంగా ఉండాలి? సో సోదరి కావచ్చు, సోదరి అన్నకు కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఏ దిక్కున రాఖీ కట్టాలి, ఎలాంటి నియమాలు చెప్పండి. ఇక రాఖీ పండుగ అనేది వచ్చేటప్పటికి ఈ రోజు ముఖ్యంగా మనం వచ్చేటప్పటికి శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీ అమ్మవారిని ఎక్కువగా పూజించాలి. ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క శ్రవణ మాస పూజలు చేసేటువంటి వారు, ఇవి ముఖ్యంగా తోర బంధనం అనే విధంగా ఏదైతే 9 బంధనాలు అంటే 9 ముళ్ళు వేసేసి మధ్యలో మన యొక్క కుంకుమతోనూ మరియు పసుపుతోనూ పూజించిన తర్వాత ఆ యొక్క పటాలు కానీ లేకంటే విగ్రహాలు కానీ ఇంట్లో ఆ యొక్క విగ్రహాల దగ్గర పెట్టి పూజ అనేది ముఖ్యం. మనం ఎంత కాస్ట్లీ రాఖీ కడుతున్నాం అనే దానికన్నా వచ్చేటప్పటికి ఎలాగా వాళ్ళ యొక్క పూజని ఆ యొక్క దేవుడికి విన్నవిస్తున్నాం అనే దాన్ని ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకోవాలి. దాని తర్వాత రెండో విధానం వచ్చినప్పటికీ తూర్పు దిక్కుల నుంచోబెట్టి మన ఎవరైతే మన అన్న అయితే ఎవరైతే పెద్దవారు కాబట్టి వారిని తూర్పు దిక్కుల నుంచోబెట్టేసేసి వారికి బంధనం అనేది కట్టాలి. బంధనం కడుతూ మన మనసులో తనకి రావలసినటువంటి ఏవైతే ఇహబాధలు ఏవైతే ఉంటాయో, కష్ట సుఖాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి తనకి విముక్తి కలగాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ కట్టాలన్నమాట. అలా కట్టి దాని తర్వాత మనం అన్నగారికి అది స్వీట్ తినిపించుకోవటం అనేది కూడా నార్త్ ఇండియాలో నోటి తీపి చేసుకుంటారు. చేసుకోవచ్చు, నోటు తీపి చేసుకోవటం అనేది ఉంటారు, నోటు తీపి చేసుకోవటం. దాని తర్వాత మనం రిమైనింగ్ అంటే పెద్దవాళ్ళకి మన వాళ్ళకి నమస్కారం చేయటం ఏదైతే మన యొక్క సాంప్రదాయంలో ఉందో ఆ యొక్క సాంప్రదాయ పద్ధతులను మనం పాటిస్తూ ఈ యొక్క పండుగను జరుపుకోవాలి. ముఖ్యంగా తూర్పు దిక్కున పెద్దవారిని నుంచోబెట్టి వారికి ఈ యొక్క నమస్కారం చేయటం గానీ ఇవన్నీ చేయటం, పూజ కార్యక్రమాలు చేయటం అనేది ఉత్తమం. ఓకే అండి. ప్రభాకర్ గారు చెప్పండి. సో ఇప్పుడు చూస్తున్న మార్కెట్ లో రకరకాల రాఖీలు వచ్చేసాయి. సో పూర్వకాలంలో ఓన్లీ దారంతోనే కంకణంతోనే కట్టే రాఖీలు ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ట్రెండ్స్ మారిపోయింది. సో వీటిని ఎలా చూడాలి? చూడండి, రక్షాబంధనం మనం ఏదైతే జరుపుకుంటామో దాన్ని పసుపుతో రాసినటువంటి దారపు తోరం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఉండి దానికి పూలని వంటివి మీరు తోరంగా తయారు చేసుకుని అది శుభప్రదంగా ఉండేటట్టు చూసుకుని అక్కడ అమ్మవారి వద్ద ఇవన్నీ పెట్టి ఆ అమ్మవారి వద్ద దాన్ని పూజించి ఎవరి రక్ష కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క గోత్ర నామాలు తెలియజేసుకుని
వారికి అంతా శుభముగా జరగాలనేటువంటి సంకల్పంతో తీసుకుని ఆ సంకల్పం చెప్పుకుని ఆ రక్షాబంధనాన్ని కట్టాలి. అది కట్టిన తర్వాత అలంకరణ ప్రాయంగా మీరు ఏం చేసుకున్నది వేరే విషయం, కానీ అసలు రక్షాబంధనం జరుపుకునేటువంటి కార్యక్రమంలో సంకల్ప సహితంగా వారి గోత్రాలు వారి నామాలు చెప్పి భగవంతుడి దగ్గర చెప్పి పూజించుకునేటువంటి సాంప్రదాయం ఏదైతే ఉందో అది ఉత్తమం. అది కొంచెం మనం చూసుకోవాలి. ఇంకా రెండోది ఇందాక కూడా మనం మాట్లాడుకుంటున్నాం, మనకి ఏ కార్యక్రమం చేసినా సనాతన ధర్మంలో తూర్పు ఈశాన్యం ఉత్తరం ఈ మూడు దిక్కులకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అంటే తూర్పుకి అధిపతి ఇంద్రుడు, ఈశాన్యానికి అధిపతి పరమేశ్వరుడు, అలాగే ఉత్తరానికి అధిపతి కుబేరుడు. ఈ మూడింటిని పాజిటివ్ డైరెక్షన్స్ యాజ్ పర్ ద వాస్తు శాస్త్రాన్ని కూడా మనకు ఉన్నటువంటి డైరెక్షన్ లో ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అనేది అంటుంది, అంటే దీన్ని పాజిటివ్ డైరెక్షన్ చెప్తారు. అలాంటి తూర్పు ఉత్తరం ఈశాన్య ప్రాంతాలలోనే మనకి పూజా మందిరాలు ఉండడం, అటువంటి దిక్కులనే మనం పూజ వంటివి చేసుకోవడం, అటువంటి దిక్కులలోనే కూర్చుని ఇలాంటి శుభకార్యాలు ఆచరించడం ప్రశస్తం అని శాస్త్రం తెలియజేసింది. ఓకే ప్రభాకర్ రవిశంకర్ గారు చెప్పండి. సో ఇప్పుడు మనం ఇందాక ఇంట్లో చెప్పుకున్నట్టు దేశం అంతటా కూడా ఈ రాఖీ పౌర్ణమి ఏదైతే ఉందో మొత్తం ఘనంగా చాలా ఘనంగా జరుపుకుంటారు. సో మరి ప్రత్యేకంగా ఎక్కడైతే ఉత్తరాదికి దక్షిణాదికి రక్షాబంధన్ విషయంలో తేడా ఏంటంటారు? తప్పకుండా ఇది రక్షాబంధనంలో వచ్చినప్పటికీ ఉత్తరాది వాడికి వచ్చినప్పటికీ ముందు నుంచి ఈ భద్రతిథి ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. భద్రకరణాలు యోగాలు తిది వార నక్షత్ర కరణ యోగాలు వచ్చేటప్పటికి మనకు ఒక పంచాంగంలో ఈ ఐదు భాగాలు చాలా ముఖ్యం అన్నమాట. ఈ కరణాల్లో వచ్చినప్పటికి ప్రతి పౌర్ణమికి వచ్చేటప్పటికి మనకు భద్రతిథి భద్రకరణం అనేది వస్తుంటుంది. ఈ యొక్క భద్రకరణం వచ్చేటప్పటికి మనకు గత సంవత్సరం కూడా మీరు చూసినట్లయితే సేమ్ రాఖీ పౌర్ణమికి ఈ యొక్క భద్రకరణాల్లో కట్టకూడదు అని చెప్పి యూట్యూబ్ ఛానల్స్ లో కానీ చాలా చోట్ల ఇలాంటి పబ్లిసిటీ జరిగింది, నాకు బాగా గుర్తుంది. కానీ ఈ సంవత్సరం కూడా అదే జరుగుతూ ఉన్నది. అవి ప్రతి పౌరునికి కంపల్సరీగా భద్రకరణం అనేది వస్తుంది, దాన్ని మనం అవాయిడ్ చేయడం. కానీ భద్రకరణం అనేది మనకు అవసరం లేదు అని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది. ఉదయం నుంచి వచ్చేటప్పటికి అభిజిత్ లగ్నం వరకు అంటే మధ్యాహ్నం వరకు కూడా చాలా శుభ ముహూర్తంగానే చెప్పొచ్చు, శుభ సమయంగానే చెప్పచ్చు. దానిలో కూడా మనం చెప్పడం జరిగింది 9:45 నుంచి 11:55 వరకు కూడా వచ్చేటప్పటికి శుభ సమయంగా కూడా చెప్పొచ్చు అన్నమాట. లగ్న బలం అనేది కూడా బాగా కలిసి వస్తున్నది ఆ సమయంలో కట్టుకునే వాళ్ళు, ఎందుకంటే టైం మార్నింగ్ లేచిన తర్వాత కూడా అది కరెక్ట్ యాప్ టైం గా కూడా చాలా మంది పాటిస్తూ ఉంటారు. లేని వాళ్ళు ఉదయాన్నే లేచి కూడా వారి యొక్క చేస్తూ ఉంటారు. ఇప్పుడు నార్త్ ఇండియాలో వచ్చినప్పటికీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ భద్రకరణం ఒక గంట 35 నిమిషాలకి మనకు మధ్యాహ్నం అయిపోతుంది. ఈ భద్రకరణం అయిపోయిన తర్వాత వచ్చినప్పటికీ మనకు భవ స్టార్ట్ అవుతుంది. ఇది రాత్రి 11:55 అంటే మనకు ఒక యోగాన్ని వచ్చినప్పటికి రెండు కరణాలుగా ఒక తిథి రెండు కరణాలుగా విడిపోయినప్పుడు మనకు వచ్చినప్పటికీ రెండు కరణాలుగా వచ్చినప్పటికి భద్ర భవ స్టార్ట్ అయిపోతుంది. అంటే వాళ్ళు 1:32 తర్వాత అది అపరాధన కాలంలో, అంటే మనం జనరల్ గా వచ్చినప్పటికి అపరాధన కాలంలో శ్రాద్ధ కర్మలు చేస్తూ ఉంటాం, శ్రాద్ధ భోజనాలు చేయటం కానీ శ్రాద్ధ కర్మలు చేయటం కానీ చేస్తూ ఉంటాం. కానీ ఆ టైంలో వారు అక్కడ కడుతూ ఉంటారు అన్నమాట రాఖీ అనేది, అంటే 1:35 తర్వాత వారు అక్కడ కట్టడం, ఎందుకంటే భద్ర కరణం ఉంది కాబట్టి అనేది వాళ్ళ ఆచారం. అది ఇది ప్రాంతాన్ని బట్టి ఆచారం అనేది మారుతూ ఉంటుంది. సో మనకు ఉన్న ఆచారం ఇది మధ్య దేశం కాబట్టి మనకి ఉన్న ఆచారం ఇది. సో రవిశంకర్ గారు, ఇప్పుడు రాఖీ కట్టినాక ఎప్పుడు తీయాలి, దీనికి సంబంధం ఏమైనా నియమాలు ఉంటాయా, ఒక టైం ఉంటది, ఏమైనా ఉంటాయా? రాఖీ తీయాల్సిన అవసరం అనేది ఉండదు. అంటే రక్ష అనేది ఎప్పుడైనా సరే ఒక చెల్లెలు కానీ అక్క కానీ కట్టిందంటే ఆ రక్ష అనేది తనకి తన తోడు ఉండాలని, తన తోడుగా ఉండాలని, తన గుర్తుగా ఉండాలని, దానికి తీయాల్సిన అవసరం అనేది ఉండదు. ఒకవేళ తీయాల్సినటువంటి పరిస్థితి కానీ ఎప్పుడన్నా సరే అది చేతి నుంచి విడిపోవటం కానీ జరిగితే అది ఎక్కడన్నా చెట్టు కొమ్మకి కానీ శుభ ప్రదేశంలో కట్టి ఉంచితే మంచిది. ఎందుకంటే అది వారెంతో ప్రేమగా కట్టారు, దాంతోపాటు పూజించి కట్టినటువంటి ఒక ఇది కదా, దాన్ని మనం ఎక్కడో వేస్తే వారికి ఇచ్చినటువంటి వాల్యూకి మరి అదే విధంగా ఆ పూజకి ఒక వాల్యూ అనేది ఉండాలి కాబట్టి దానికి ఒక మంచి స్థానంలో దాన్ని ఉంచుకోవాలి. ప్రభాకర్ గారు, సో రేపు జరుపుకునే రక్షాబంధన్ సందర్భంగా మీరు ఇచ్చే సూచనలు ఏంటి
రేపు రక్షాబంధన పరిధి సమాధానం చెప్తాను. ముందు మనం ఎలాంటి రక్షాబంధనాన్ని ధరించినా ఎలాంటి వ్రతం ఆచరించి చేసినా మనకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం రెండు రోజుల్ని కొంచెం నియమాలు పాటించమన్నారు. ఒకటి మంగళవారం శుక్రవారం మాత్రం, మంగళవారం రోజు శుక్రవారం రోజు మాత్రం మీ చేతికి ఉన్నటువంటి రక్షాబంధనం వంటివి తీయకుండా ఉండడం మంచిది. అది ఆ రోజులు మినహాయించి మిగతా రోజులు మీరు ఎప్పుడైనా తీయవలసినటువంటి పరిస్థితి వస్తే ఆచరించుకోవడంలో దోషం లేదు, కానీ మంగళవారం శుక్రవారం మాత్రం తీయవద్దనేటువంటి విషయాన్ని పెద్దలు తెలియజేశారు. ఇంత రెండో విషయం, ఉత్తర భారతానికి మనకు ఉన్నటువంటి భేదం ఏమిటంటే ఉత్తర భారతం మనకి ప్రతి మాసం పౌర్ణమి మంది అమావాస్య అంతా అంటాం మనది, అలాగే పౌర్ణమి అంత్యం అంటే ఉత్తర భారతంలో శ్రావణ పౌర్ణమికి వాళ్ళకి శ్రావణ మాసం పూర్తయిపోతుంది. శ్రావణ పౌర్ణమి అయిన తర్వాత శ్రావణ మాసంలో మనకు వచ్చే కృష్ణపక్ష పాడ్యం నుండి వాళ్ళకి భాదవ మాసం ప్రారంభమైపోతుంది. ఈ రకంగా ఉత్తర భారతానికి దక్షిణ భారతానికి అమావాస్య అంత్య పౌర్ణమి అంత్యకి సంబంధించినటువంటి భేదాలు ఉంటున్నాయి. ఇంకా మొత్తం మీద ఈ విషయానికి వచ్చినప్పటికి మన ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం హెచ్ఎండి వాళ్ళు ఏర్పాటు చేయడం వల్ల అందరికి నేను చెప్పేది ఏంటంటే రేపు ఎలా. ఓకే అండి, సో చూసారు కదా మన జ్యోతిష్యులు చెప్పినట్టు. సో రేపు అంతా కూడా మనం రాఖీ పండుగ జరుపుకోవచ్చు, ఎలాంటి అపోహలకు కూడా ప్రజలు పోవద్దు. సో ఇది ఇవాళ రాఖీ పౌర్ణమికి సంబంధించి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.